Very good, claps. ఏంటలా చూస్తున్నావు మనం ఆరాధ్య బర్త్డే ఫంక్షన్ కి వచ్చాం నేను కూడా నువ్వు వచ్చావులే నేను తీసుకొస్తేనే వచ్చావు ఇప్పుడు హలో 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 ఏంట్రా నేను ఏమంటాదంటావా నేను మంచి దానను నేను మంచి ఆడను నేను పెద్ద మనిషిని నేను పెద్ద మనిషిని నేను ఏమంటాదంటున్నావు ఏంటి ఓకే చూద్దాం ఏమంటావో నేను అత్తగాడను నిజమే ఆ నేను అత్తగాడను అంటే నిజమంటావా ఓకే అలా కాదు కానీ చాలా మంది మన శ్రేయోభిలాషులు వచ్చారు శత్రు కూడా శత్రు శత్రు ఎవరు వచ్చారా నేను నీ శత్రువునా నిన్ను పరిచయం చేసావా నిన్ను పరిచయం చేయలేదా ఓకే నీ పేరేంటి యాదగిరి నీ పేరు యాదగిరి మరి మీ నాన్న పేరు సప్తగిరి సప్తగిరి మీ నాన్న పేరు ఓకే నీకు పెళ్ళయిందా నాకయింది ఆ ఆవిడకయింది నీకయింది మీ ఆవిడకయిందా మరి నీ ఏజ్ ఎంతరా నాకు 16 మరి మీ ఆవిడకి 66 అదేంటి నీకు 16 మీ ఆవిడకి 66 అదేంట్రా ఆదర్శ వివాహం అంటే ఎవరో విడోల్ని భర్త విడిచిపెట్టి నా అమ్మాయిని చేసుకుంటారు ముసలిదని చేసుకున్నాను ముసలిదని చేసుకున్నా దాన్ని ఆదర్శ వివాహం అంటారా ఓకే అది కాదు కానీ మీకు ఈ సృష్టిలో ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ ఉన్నారు కదా అవునా కదా మరి వాళ్ళల్లో ఎవరంటే ఇష్టం నీకు పిల్లలు పిల్లలు అంటే ఇష్టమా మరి పిల్లల గురించి ఏదైనా ఒక రెండు మాటలు చెప్పరా నేటి బాల బాలికలే రేపటి భావి పౌరులు అనాలి చాచా నెహ్రూ చెప్పారు తెలుసా నువ్వు విన్నది అబద్ధమే అర్థమైందా ఓకే అది కాదు కానీ నీకు మిమిక్రీ వచ్చని విన్నాను మరి కుక్క ఎలా అరుస్తుందిరా ఏ కుక్కేట్రా కుక్క ఏదైనా కుక్కలాగే అరుస్తుంది ఈ కుక్క ఈ రాజాం కుక్క మా ఊరి కుక్క ఈ రాజాం కుక్క ఎలా అరుస్తుంది చెప్పు రాజాం కుక్కలు అరవు కరుస్తాయి ఓకే కరుస్తాయా మరి మీ ఊరు కుక్క ఎలా అరుస్తుందో చెప్పు ఏంట్రా సౌండ్ లేదు నీ ఊర్లో అరిస్తే ఇక్కడ వినపడుతుందా అంటావా అలా కాదు కానీ ఒక్కసారి నేను చెప్పినట్టు చెప్పు భారతదేశం రాజం భారతదేశం అని చెప్పు రా నేను చెప్పినట్టు చెప్పు భారతదేశం నా మాతృభూమి నా మాతృభూమి అంటే నా మాతృభూమి అని కాదు మన మాతృభూమి అని అర్థం అన్నమాట అర్థమైందా భారతదేశం నా మాతృభూమి నీతో చాలా చిక్కు వచ్చేస్తుంది ఏది మాట్లాడినా అడ్డదిడ్డుగా మాట్లాడుతున్నావు ఒక్క మాటకు సమాధానం చెప్పు సృష్టిలో ప్రతి మగాడికి జీవితంలో ఇద్దరు ఉంటారు వాళ్ళు ఎవరో తెలుసా అమ్మ భార్య ఓకే మరి ఆ అమ్మ గురించి భార్య గురించి ఏమైనా రెండు మాటలు చెప్పు ఏడుస్తూ ఉండగా ఈ భూమి మీద తెస్తుంది ఓకే అందరికి తెలుసు మరి భార్య గురించి భార్య ఆ ఏడుపుని జీవితాంతం ఉండేలా చూసుకుంటుందా ఎవరైనా ఆడవాళ్ళు విన్నారంటే పట్టుకొని తంతారు మరి ఏం చేస్తావు ఎగిరిపోతా ఓకే అది కాదు కానీ మరి ఎందరో మహానుభావులు ఏం చూస్తున్నారా ఎక్కడ ఉన్నారు అరే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహానుభావులు నువ్వు తల తిక్క ప్రశ్నలు గట్ట వేయకు అందరికి వందనాలని చెప్పాలి ఆడవాళ్ళకి ఆడవాళ్ళ
మగవాళ్ళకి వందనాలంటే మగవాళ్ళ సంగతి ఏంటి ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు గాని ఒక అబ్బాయిని పిలుస్తాను మాట్లాడతావా హాయ్ రారా అమ్మా